అధికారులతో సాధించి పెడుతున్నారు. మరి ఆయన ఏం చేశారు? ఆయన కూడా ఏం చేయలేదు. వైఎస్ఆర్సిపి పార్టీ చూసి చూడనట్టు ఉంది. మరి గోరంట్ల మాధవ్ గారు ఏకంగా, అరే వెదవల్లారా మీరు ఫోన్లో మాట్లాడారు, ఓన్లీ మాటలే, నావి చూడండి చూపులు వీటలు అని చెప్పేసి వీడియోలు నగ్నంగా మహిళతో అసభ్యంగా ప్రవర్తించి వీడియోలు బయటపడితే ఈ మహానుభావుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా కమ్మ సామ్రాజ్యాన్ని, కమ్మ వర్గాన్ని, కమ్మ జాతిని ఈరోజు మాట్లాడే స్థాయికి దిగాడు. అంటే నువ్వు నేను వీడియో తీసింది కమ్మోళ్ళ, నువ్వు ఉత్తపిత్తలతో కనపడునాయనా, నీ యొక్క అర్థ నగ్న ప్రదేశాన్ని మేమందరం చూసి ఆనందపడతామని చెప్పి వీడియోలు తీసామా మేము? లేదా ఆ వీడియోలు ఏమైనా సోషల్ మీడియాలో పెట్టామా మేము? అవి అధికారంలో ఉన్నావు నువ్వు, నీ చేతనైతే, నీకు దమ్ముంటే, చావు ఉంటే, నువ్వు మగోడివే అయితే నువ్వు బయటికి ఎంక్వైరీ చేపించు. నిజంగా కమ్మ వాళ్ళే కనుక దాన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని రిలీజ్ చేసి ఉంటే బయటికి నువ్వు చెప్పినట్లు కట్టుబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేకపోతే కమ్మ యొక్క జాతికి నువ్వు తల వంచి నడి రోడ్లో నువ్వు సమాపణలు చెప్తావా అని ఛాలెంజ్ చేస్తున్నాం గోరంట్ల మాధవ్. అరే లఫోట్, మనిషి అన్న తర్వాత బుద్ధి జ్ఞానం ఉండాలి. చేసిన నిర్వాకానికి నోరు మూసుకొని తల వంచుకొని క్షమాపణలు చెప్పి ఇంట్లో కూర్చోకోకుండా మీడియా ముందరకు వచ్చి అవాకులు చవాకులు పేలుతావా? కొన్ని ఛానళ్ళు మాట్లాడతావు, కమ్మ జాతిని మాట్లాడతావు, ఎవడప్ప సొమ్మని మాట్లాడుతున్నావు? కమ్మ జాతులు అంటే అంత తక్కువగా ఉన్నారా మీకు? ఏ రోజైనా కమ్మ జాతి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే ఉన్నటువంటి ఏ సంఘాలలోనైనా సరే కమ్మ జాతి సేవా తత్పరులుగా ఉన్నారు కానీ, సేవలు చేస్తున్నారే కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. మరి ఎందుకు కమ్మ జాతి గురించి మీరు మీ పార్టీ వచ్చిన తర్వాతనే కమ్మ 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 అని ఎందుకు మీరు ఈరోజు గగ్గోలు పెడుతున్నారు? సమాధానం చెప్పగలరా? మీ చేత కాదు దద్దమ్మల్లారా, బాగా గుర్తుపెట్టుకోండి, కమ్మ సామ్రాజ్యానికి కమ్మ యొక్క చరిత్ర ఉంది. కమ్మ చరిత్రకారులను ఒకసారి చూడండి, ఏ రోజు కూడా ఇలా పెట్టిన వాళ్ళే కానీ ఇలా దేహీని అడిగిన వాళ్ళు కాదు కమ్మ వాళ్ళు. ఈరోజు సైతం కమ్మ సేవా సంఘం తరపున అన్ని కులాలకు, కమ్మ వాళ్ళకు మాత్రమే కాదు అన్ని కులాలకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వారందరికీ కూడా ఎంతోమంది నిరుపేదలందరికీ స్కాలర్షిప్పులు ఇస్తున్నాం, వారందరికీ కూడా చదువుకునేటువంటి సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఇన్ని రకాలుగా కమ్మ వాళ్ళు ఈ యొక్క రాష్ట్రానికి కానీ, ఈ తెలుగు ప్రజలకు కానీ ఏ వాళ్ళు సేవలు చేస్తుంటే కమ్మ వాళ్ళ మీద పడి ఏడుస్తారా? కమ్మ వాళ్ళ మీద పడి మాట్లాడతారా? మీకు చేతనైతే రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబును, ఇంకొకరిని పోయి ఎదుర్కోండి. మీరు ఏమైనా చేసుకోండి మీ చేతనైతే. అంతేకాని ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొకసారి మాట్లాడాలి.